హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈజీగా మూవీస్ మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా రన్నింగ్లో థియేటర్లలో రన్ అవుతున్న సినిమాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు నాకు తెలిసిన పద్ధతిలో చూపించబోతున్నాను. అంటే అందులో కొన్ని సైట్స్ ఉంటాయి, అందులో మంచిగా ఉండవు, క్వాలిటీ సరిగా ఉండవు, క్వాలిటీ సరిగా ఉంటే వాయిస్ డిఫరెన్స్ వస్తుంటుంది, చాలా మటుకు సరిగా ఉండవు. చాలామంది కష్టపడుతుంటారు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి. అందులో నాకు తెలిసిన ట్రిక్ ఒకటి మీకు చెప్తాను, అందులో చాలా ఈజీగా సులువుగా సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అతి పెద్ద కష్టమేం కాదు, అది జస్ట్ మొబైల్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఒకటి ఉంటే చాలు, సినిమాలు ఆటోమేటిక్గా ఈజీగా మొబైల్లోకి మనం పొందొచ్చు. దానికి ట్రిక్ నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్గా. ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకు మన యాప్స్లో ఈ చివరిలో ఒకటి యాప్ ఉంది, కనబడుతుందా? మ్యూ టోరెంట్ అంటే దాన్ని మ్యూ సింబల్ అంటారు, యాక్చువల్లీ కనబడే సింబల్ని మ్యూ సింబల్ అంటారు, దాన్ని టోరెంట్ అంటారు. ఆ టోరెంట్లో ఇప్పుడు ఏ సినిమా డౌన్లోడ్ పెట్టాలనుకున్నా మన గూగుల్ క్రోమ్లో కానీ, యూసీ బ్రౌజర్లో కానీ, ఒపేరా మినీలో కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కానీ ఈ టోరెంట్ మొబైల్లో వాడచ్చు, ప్లస్ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అలా మన ఏ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసినా సరే సినిమాలు మాత్రము ఈ టోరెంట్ లింక్ నుంచి డౌన్లోడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అది లేని వాళ్ళు ఇప్పుడే ఇట్లా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ జస్ట్ పైన యూ అని టైప్ చేస్తే దానికి మ్యూ అని సింబల్ వస్తుంది. ఆ మ్యూ అనేది టైప్ చేయడానికి ఉండదు, యాక్చువల్లీ సింబల్స్లలో కూడా ఉండదు, మేబీ యూ టోరెంట్ అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ చూపిస్తుంది, కనబడుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో మ్యూ అనే సింబల్ ఉంటుంది, ఆ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు, కావాలంటే మీరు చేసుకోవచ్చు. అంటే సినిమా డౌన్లోడ్ చేసుకోవాలి, నేను చెప్పిన పద్ధతిలో డౌన్లోడ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఈ టోరెంట్ అనేది కంపల్సరీ అవసరం అండి. న్యూ టోరెంట్ ఉండొచ్చు, టోరెంట్ ప్రో ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా పర్లేదు. చేసుకున్న తర్వాత జస్ట్ మీరు క్రోమ్, నా దగ్గర నేను యాక్చువల్గా యూసీ బ్రౌజర్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి వాడుతుంటాను ఎక్కువ శాతము. ప్రజెంట్గా మీకు గూగుల్ క్రోమ్లో చూపిస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జస్ట్ అందులో గూగుల్ సెర్చ్లో తమిళ్ ఎంవీ అని జస్ట్ ఎంటర్ చేయాలి. అంటే తమిళ్ ఎంవీ ఎంటర్ చేసి ఇట్లా కొడితే మాకు ఇక్కడ కనబడుతుంది కదా తమిళ్ ఎంవీ, అంటే నేను రీసెంట్గా వాడాను కాబట్టి అట్లా చూపిస్తుంది పైన ఆటోమేటిక్గా, కొంచెం లింకులు ఎక్కువగా చూపిస్తున్నాయి. వద్దు అనుకుంటే జస్ట్ తమిళ ఎంబి అని కొడితే ఫస్ట్ ఒక సైట్ చూపిస్తుంది. అంటే అసలు యాక్చువల్లీ రన్నింగ్ సినిమాలని మాత్రం చెప్పాడు, తమిళ ఎంబి అని చెప్తాడు, తెలుగు సినిమాలు ఎక్కడ ఉన్నాయని డౌట్ వస్తుందా? తమిళ ఎంబి అని సైట్ పేరు అయి ఉండొచ్చు, కాకపోతే అందులో తెలుగు సినిమాలు ఉంటాయి. తమిళ ఎంబి అని కొట్టి ఎంటర్ సెర్చ్ కొడితే మనకు ఇలా చూపిస్తుంది, ఫస్ట్ లింక్ తెలుగు లాంగ్వేజ్ తమిళ ఎంబి డాట్ ఎంఎక్స్ అని చూస్తాం. అది ఫస్ట్ కాకపోతే ఒక్కోసారి సెకండ్ చూపించవచ్చు, కాకపోతే అది క్లిక్ చేసుకుంటే మనకు తెలుగు సినిమాలకు సంబంధించిన సైట్ ఓపెన్ అవుతుంది, తెలుగు లాంగ్వేజెస్ అని వస్తుంది. అందులో ప్రీ డివిడి, డివిడి స్కానరు, క్యాము, టీసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అండ్ వెబ్ హెచ్డి, ఐట్యూన్స్ హెచ్డి, బ్లూరే అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. అది కాకుండా హెచ్డి, డివిడి, డివిడి రిప్స్, బీఆర్ రిప్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ మూడిట్లలో సినిమాలు ఉంటాయి, ఇది ఒరిజినల్, ఇది హెచ్డి, ఇవి కూడా ఒరిజినల్, ఇవి మాత్రమే మామూలుగా ఉండేవి. కాకపోతే మనం రన్నింగ్ సినిమాలు కావాలి అనుకుంటే మ్యాక్సిమం అన్నీ ఇందులోనే ఉంటాయి. నాకు ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలు కావాలని అనుకుంటే ఇందులో ఒరిజినల్ ఉంటాయి, కాకపోతే కొంచెం ఒక 2-3 మంత్స్ బ్యాక్వి ఉంటాయి. ఇక చూడండి, పోకిరి రాజా అని ఒక తమిళ నుంచి డబ్బుడ్ మూవీ, అది లక్కున్నాడు మంచి విష్ణుది ఇంగ్లీషు, ఇది ఓల్డ్ మూవీనే, వన్ శ్రీదేవిది అంటే దాదాపు 5 ఇయర్స్ బ్యాక్ మూవీ, పాండవుల్లో ఒకటి సంథింగ్ వస్తూనే ఉంటాయి, కాకపోతే ఒరిజినల్ ఉంటాయి అందులో. ఇంకో ఇక్కడ చూడండి, బెస్ట్ యాక్టర్స్ అంటే 2017లో రిలీజ్ అయిందంటే ఒరిజినల్ మూవీ అది పెట్టేస్తారు. సూర్యకళ అంట 2017 సంథింగ్, శివం అరణ్యంలో, కలేజా మహేష్ బాబుది, అది అరణ్యంలో అంటే అందులో సైజును బట్టి కూడా మళ్ళీ ఇస్తుంటారు. ఇవి కాకుండా ఫస్ట్లో మనకు బ్యాక్కి వెళ్తే ఒకసారి ఫస్ట్లో ఉంటుంది కదా మనకు ప్రీ డివిడి, డివిడి స్కానరు, క్యాము, అందులోకి వెళ్తే ఇప్పుడు రన్నింగ్ మూవీస్ ఏ ఉన్నా సరే ఇందులో పెట్టుంటారు. ఇందులో చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి,
బాహుబలి టూ ద కంక్లూజన్ 2017 తెలుగు డీవీడీ రిప్. అంటే డీవీడీ ఉంటే ఒరిజినల్ అండి, డీవీడీ స్కానర్ ఉంటే పైరసీ, ప్రీ డీవీడీ అని ఉన్న పైరసీ అనేది. అందులో డీవీడీ రిప్ ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ అయి ఉంటుంది, ఖచ్చితంగా ఒరిజినల్ అయి ఉంటుంది. కాకపోతే ఆడియో మాత్రం లైన్ ఆడియో అని ఉంది, అంటే ఆడియో ఒరిజినల్ కాదు, థియేటర్కి సంబంధించిన ఆడియో అది, సినిమా మాత్రం ఒరిజినల్ పెట్టేశారనమాట. ఇలాగ పెట్టిన వాటిలో ఇది కాకపోతే మూవీ మాత్రం ఇక్కడ చూస్తే 1.4 GB ఉంది మూవీ సైజ్. ఆ సైజ్ కూడా అక్కడ చూపిస్తుంది. అందులో 3-4 సైజుల్లో పెడుతుంటారు. ఒకటి 1.4 GB ఒకటి ఉంది. దాని తర్వాత గమనించినట్టయితే బాహుబలి 2017 తెలుగు డీవీడీ రిప్ 400 MB ఉంది. దాని తర్వాత చూస్తే బాహుబలి 2017 డీవీడీ రిప్ 700 MB ఉంది. నేను యాక్చువల్గా ఏదో క్లారిటీ పర్పస్లో నేను 700 MBలోనే డౌన్లోడ్ చేస్తుంటాను. జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత అది ఒక్కోసారి ఓపెన్ కావు, ఇలా ఓపెన్ అవుతుంది నాకు. ఒక్కోసారి ఓపెన్ కాని టైంలో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది, అది క్లిక్ చేసుకున్నా పర్లేదు. ఒక్కోసారి కావు, ఒక్కోసారి అవుతాయి, కానీ టైంలో ఓపెన్ ఇన్ న్యూ విండో అని తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ మనకేది నాకు కావాల్సింది 700 MB కాబట్టి 700 MB క్లిక్ చేస్తే ఇక్కడ పోస్టర్, ఫస్ట్ పోస్టర్ చూసింది. దాని తర్వాత సినిమా ఎలా రన్ అవుతుంది థియేటర్లో అనేది, అంటే దాని క్వాలిటీ క్లారిటీని బట్టి ఇట్లా థంబ్ నెయిల్స్ చూపిస్తాయి. స్టార్టింగ్లో సెకండ్ ఎంత అయిందో సినిమా రన్నింగ్ అయిపోయే వరకు లాస్ట్ దాదాపు ఒక 5-6 స్క్రీన్ షాట్ల లాగా తీసి పెడుతుంటారు. నాకు తెలిసి ఇది పిక్చర్ క్వాలిటీ ఉంది కాబట్టి ఒరిజినల్ అయి ఉంటుంది. డౌన్లోడ్ పెడుతున్నాను ఎగ్జాంపుల్. ఇక్కడ కింద బ్లూ కలర్ క్లిక్ చేస్తే అది బ్లూ కలర్లో ఉన్న లింకుని ఇది క్లిక్ చేస్తే మనకు ఈ సినిమాకు సంబంధించిన టోరెంట్ లింక్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో టోరెంట్ ఉంది కదా, ఇది టోరెంట్ లింక్ కూడా ఓన్లీ టోరెంట్లోనే యాడ్ అవుతుంది. ఇది డైరెక్ట్ సినిమా డౌన్లోడ్ అవ్వదు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ చేశాను లింక్, అందుగురించి నాకు ఆల్రెడీ రీప్లేసా అని అడుగుతుంది, లేకపోతే మీకు డైరెక్ట్ వస్తుంది. అది క్లిక్ చేసిన వెంబడే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంబడే మీకు పైన నుంచి డ్రాగ్ చేసుకున్నా వస్తుంది, ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. క్లిక్ చేసుకుంటే యాక్చువల్గా ఓపెన్ అని వస్తుంది, అది ఓపెన్ కుట్టినే టోరెంట్లోకి వెళ్ళి యాడ్ అవుతుంది. నేను చూస్తున్నా ఇప్పుడు రీప్లేస్ అని ఉంది కదా, నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయింది. డౌన్లోడ్ అయిందా పైన చూపిస్తే, ఇక్కడ పైన చూస్తే మీకు టాప్లో సారీ ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది చూడండి పైన ఒకటి. ఇక్కడ ఈ రైట్ మార్క్ అనేది కూడా అదే సినిమా అది యాప్ లింక్ డౌన్లోడ్ అయిపోయింది అని చూపిస్తుంది అనమాట. అదిని ఓపెన్ చేసుకొని జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేసుకుని ఓపెన్ కొట్టినే డైరెక్ట్ మనకు టోరెంట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు డిఫాల్ట్గా మనం టోరెంట్లోకి వెళ్ళి మ్యూ టోరెంట్లోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన పని ఉండదు, జస్ట్ అది క్లిక్ చేసినప్పుడే ఇక్కడ టోరెంట్లో ఓపెన్ అయ్యి ఈ చివరిలో ఇక్కడ నాకు రాలేదు, అప్పుడప్పుడు నాకు రాదు మొబైల్ ప్రాబ్లం, మనకు ఈ ఏరియాలో ఒక యాడ్ అని చూపిస్తుంది సినిమా యాడ్, ఇక్కడ క్యాన్సిల్ ఇక్కడ యాడ్ చూపిస్తుంది. అంటే ఆ సినిమాని యాడ్ చేయాలా అని అడుగుతుంది. ఇప్పుడు నాకు ఎందుకు చూపించట్లేదు అంటే ఒక్కోసారి నా ప్రాబ్లం ఉంటుంది చూపించదు. ఇప్పుడు మనకి ఇక్కడ గమనించినట్టయితే రైట్ సైడ్ టాప్లో ఇక్కడ ఒకటి 3 డాట్స్ ఉన్నాయి పైన, ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఫస్ట్, ఇది నేను క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు అక్కడ యాడ్ అని చూపిస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు ఒక్కోసారి, కాకపోతే వెయిట్ చేయాలి. అంటే టోరెంట్స్లో ఇక వచ్చింది చూడండి, యాడ్ అని వచ్చింది. ఇప్పుడు దాని సైజు 743 MB సైజు ఉంది. యాడ్ చేయాలా అని అనుకుంటుంది నేను, యాడ్ అని కన్ఫర్మ్ నొక్కానంటే యాడ్ అయిపోతుంది, ఇక్కడ టోరెంట్లో యాడ్ అవుతుంది. మనకి ఇప్పుడు బయటికి రావాలి చూడండి, దాంతో సైట్లో ఉండాల్సిన పని లేదు, ఇందులో టోరెంట్లో ఉండాల్సిన పని లేదు, యథావిధిగా మన పని మనం చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే డేటా ఆన్లో ఉన్నంత వరకు సినిమా డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది, అది రన్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి. ఇక్కడ చూస్తే మనకు టోరెంట్ అని ఉంది కదా, చివరిలో టోరెంట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ యాడ్ అయ్యిందన్నమాట, దాని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. పర్లేదు క్లిక్ చేస్తే ఇగో 300 KB వస్తుంది. ఇప్పుడు ఇప్పటిదాకా 6 MB డౌన్లోడ్ అయింది. వద్దు అనుకుంటే అదే 1%, ఇగో 1% అయిపోయిందండి, ఇక్కడ 1% అయిపోయింది. వద్దు అనుకుంటే ఇక్కడ పైన పాస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆగిపోద్ది. నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ప్రింట్ బాగుంది, నేను చూశాను, సూపర్గా ఉంది ఒరిజినల్ ప్రింట్ అది.
మనకు సినిమా రిలీజ్ అయిన 1 ఇయర్కి ఎలా వస్తుందో ప్రింట్ అలా ఉంది. కాకపోతే ఆడియో మాత్రం కొంచెం డిఫరెన్స్గా ఉంది. కాకపోతే నేను చూసాను, బాగుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఇలాగే తర్వాత ఏ సినిమా కావాలనుకున్నా కానీ తమిళ్ ఎంవీ డాట్ ఎంఈ అని వస్తుంది. లేదు అంటే గూగుల్లో జస్ట్ తమిళ్ ఎంవీ అని ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మనకు కావాల్సిన సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావాల్సిన సినిమాలు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వెరీ ఈజీ అండి. ఇంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు తెలిసి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మన ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఈ చెప్పిన వీడియోని యాజ్ ఇట్ ఈస్గా అందరికీ షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.